హలో అన్న సో ఈ వీడియోలో మనకి గేమ్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అలాగే మనకి గేమ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎలా ఓపెన్ అవుతుందో చెప్తాను అండ్ అన్న అలాగే మనకి గేమ్లోకి కొత్త అప్డేట్స్ అయితే రాబోతున్నాయి కదా వాటి గురించి కూడా చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ అన్న ప్లీజ్ వీడియోకి అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్కి కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నా ఓకే అన్న ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం అండ్ అన్న నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను మనకి నైన్టీన్త్ జనవరి రోజు మెయింటెనెన్స్ వస్తుంది అని చెప్పి సో నేను చెప్పినట్టుగానే ఈరోజు మనకి మెయింటెనెన్స్ అయితే వచ్చింది అండ్ ఈరోజు మనకి గేమ్ నైన్ థర్టీ టూ నుంచి అలాగే సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు అయితే ఓపెన్ అయితే అవ్వదన్న అండ్ ఎందుకు ఓపెన్ అవుతా కూడా చెప్తాను సో మనకి ఈ రోజు అనేది గేమ్లో చాలా అప్డేట్స్ అయితే జరుగుతాయి కొత్త క్యారెక్టర్స్ కొత్త గన్స్ కానీ అండ్ కి గన్స్కి క్యారెక్టర్స్కి కొన్ని చేంజెస్ కూడా జరుగుతాయి కొత్త మ్యాప్స్ వస్తాయి అండ్ కొత్త 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 ఇంకా చాలా అయితే వస్తాయి అన్న అండ్ మనకి ఏమొస్తుందో ఎప్పుడైతే చూద్దాం ఓకే అన్న సో ఫస్ట్గా చూసుకుంటే మనకి క్లాష్ కోడ్ సీజన్ లెవెన్ అయితే రాబోతుంది సో క్లాష్ కోడ్ సీజన్ లెవెన్ మనకి రేపు అంటే జనవరి నా మనకి టూ థర్టీకి అయితే కొత్త సీజన్ అయితే స్టార్ట్ అవుతుందన్న సో టూ థర్టీ నుంచి రేపు మనం క్లాష్ కోడ్ ఆడడానికి అయితే ఉంటాయి ది అండ్ గెస్ అలాగే మనకి సీజన్ లెవెల్ లో కొత్త అండ్ ఒక స్కిన్ అయితే రాబోతుంది ఎస్కే స్కిన్ అయితే అండ్ ఈ స్కిన్ కూడా రేపు అందరికీ అయితే ఫ్రీగా అయితే వస్తుంది అన్న మనకి నెక్స్ట్ అప్డేట్ లో క్యారెక్టర్ స్కిల్ అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు కొన్నిటికి పెంచుతున్నారు స్కిల్స్ అండ్ కొన్నిటికి తగ్గిస్తున్నారు అవేంటో చూద్దాం సో మాక్సిమ్కి ఒకసారికి మనకి ఇంతకు ముందు లెవెల్స్ ఏవైనా ఉంటే మాక్సిమ్ క్యారెక్టర్ అండ్ ఫాస్ట్గా అంటే థర్టీ పర్సెంట్ ఫాస్ట్గా గా మెడికిట్ గానీ మష్రూమ్ గానీ తినేవాడు బట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గించారన్నమాట కొంచెం లేట్ గా అయితే మెడికేట్ వేస్తాడు ఆయన మన నెక్స్ట్ క్యారెక్టర్ చూసుకుంటే ఒలివి అని చెప్పింది ఈ క్యారెక్టర్ అయితే నాకు తెలిసి ఎక్కువగా ఎవరైతే వాడారన్నా బట్ ఈ క్యారెక్టర్ని ఏం చేంజ్ చేస్తున్నారంటే మనకి అండ్ ఈ క్యారెక్టర్ వల్ల యూజ్ ఏంటంటే మన ఫ్రెండ్స్ కి రివైవ్ చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా సెవెంటీ హెచ్పీ అయితే వస్తుంది బట్ మనకి నెక్స్ట్ అప్డేట్ తర్వాత వాళ్ళకి రివైవ్ చేస్తే ఎయిటీ హెచ్పి అంటే టెన్ హెచ్పి అయితే పెరుగుతుంది ఎక్స్ట్రా ఆయన మనకి ఎక్స్ అయ్యా అని చెప్పి ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ ఏంటంటే మనకి సో ఇది ఓల్డ్ క్యారెక్టర్ అన్న దీనికి కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేస్తున్నారు ఈ క్యారెక్టర్ ఏంటంటే మనకి ఇంక్రీస్ డ్యామేజ్ టు గ్లోవాల్ అండ్ షీల్డ్స్ అని చెప్పింది ఉంది పై హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకి గ్లోవాల్స్ కానీ షీల్డ్ కానీ ఫాస్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ గా అయితే పగలొడుతుంటే దాన్ని ఇప్పుడు వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెంచాడు అలాగే మనకి లాస్ట్ ఫర్ టెన్ సెకండ్స్ అయితే ఫిఫ్టీన్ సెకండ్స్ చేశారు అలాగే ఇది కూల్ డౌన్ అవ్వడానికి హండ్రెడ్ సెకండ్స్ ఉంటే దాన్ని ఎయిటీ సెకండ్స్ అయితే చేశారు అనమాట అయినా మన నెక్స్ట్ అప్డేట్ క్యారెక్టర్ స్కైలర్ అన్నమాట సో స్కైలర్ కి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాడు అదేంటన్నా అంటే ప్లేయర్స్ కెన్ హోల్డ్ టు ఏఎం యూజింగ్ దిస్ స్కిల్ బటన్ అంటే మనకి క్యారెక్టర్ ఉంటాయి కదా ఇప్పుడు స్కేలర్ క్యారెక్టర్ స్కిల్ బటన్ ఉంటుంది కదా అండ్ దాని మీద ప్రెస్ చేస్తే మనకి గ్లోవల్స్ అయితే పగిలిపోతాయి కదా అండ్ ఒక్కొక్కసారి మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ప్రెస్ అయితే అండ్ అది అయితే వెళ్ళిపోతుంది కదా అన్న సో వేస్ట్ అయిపోతుంది క్యారెక్టర్ అయితే అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి హోల్డ్ చేసి పట్టుకునేలా ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే మన ఏడబ్ల్యూఎంని కదా హోల్డ్ చేసి ఎటువైపు అటువైపు అండ్ బుల్లెట్స్ అయితే ఇస్తాం కదా అండ్ ఆ విధంగానే మనకి ఈ క్యారెక్టర్ కూడా హోల్డ్ చేసి పట్టుకొని మనకి ఎటువైపు కావాలో అటువైపు అయితే వదిలేయొచ్చు అనమాట అండ్ ఒక మంచి అప్డేట్ అయితే స్కేలర్కి అయితే తీసుకొచ్చాడు అండ్ అన్న అలాగే మనకి ఇంకో అప్డేట్ చూసుకుంటే మనం గేమ్ ఆడుతున్నప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఒక ప్రొఫైల్ ఒక లోడింగ్ స్క్రీన్ అయితే వస్తుంది కదా అండ్ ఆ ప్లేస్ లో గేమ్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ మన మన ప్రొఫైల్ ఉంటది కదన్న సో మన సీఎస్ ర్యాంక్ ప్రొఫైల్ ఉంటుంది కదా హెడ్ చాట్ రేట్ మనది ఎంత ఎన్ని అండ్ కిల్స్ ఎన్ని అలాగే మన ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఏ అంటే మొత్తం నలుగురి కూడా అక్కడ స్క్రీన్ మీద అయితే ఈ విధంగా అయితే చూపిస్తాయి సో నెక్స్ట్ అప్డేట్ తర్వాత ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అండ్ ఇంకా ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ ఉన్న అప్డేట్స్ ఏంటో చూద్దాం అండ్ అన్న మనకి నెక్స్ట్ అప్డేట్లో రాబోతున్న కొత్త గన్ అయితే ఇదే అన్నమాట సో మనకి నెక్స్ట్ అప్డేట్ తర్వాత ఛార్జ్ బూస్టర్ అని చెప్పి కొత్త గన్ అయితే రాబోతుంది సో ఈ గన్ మనకి క్లాష్ క్వాలిలో అయితే తీసుకొస్తాడు అలాగే క్లాసిక్ లో కూడా తీసుకొస్తాడు ర్యాంక్ లో కూడా వస్తుందేమో చూడాలన్నా సో ఇదే అన్న మనకి కొత్తగా రాబోతున్న గన్ అయితే లైక్ మనకి ఛార్జింగ్ అయితే అయితే ఉంటది అనుకుంటా దీనికి ఛార్జింగ్ అంటే మనకి ప్లాస్మా గన్ ఉంటది కదా సేమ్ అదే విధంగా అయితే బట్ దీని బుల్లెట్స్ అయితే కొంచెం వేరే లాగా అయితే ఉంటుంది చూద్దాం మరి మనకి వచ్చినాక గన్ ఎలా షార్ట్స్ పడతాయని చెప్పి అండ్ అన్న అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే ఆల్పెన్ విల్ బి అవైలబుల్ ఇన్ క్లాష్ క్లాష్వాడ్ మోడ్ అంటే మనకి సో క్లాష్ క్లాష్క్వాడ్ ఆడుతున్నప్పుడు ఆల్పెన్ మోడ్ లో కొన్ని ప్లేస్ అయితే వస్తాయి అన్నమాట లైక్ ఇప్పుడు మనకి బర్ముడా పురిగేట్రీలో వస్తున్నాయి కదా మ్యాప్స్ అయితే కలహరి అండ్ సేమ్ అలాగే మనకి ఆల్పైన్ లో కొన్ని కొన్ని ప్లేస్ అయితే మనకి క్లాష్ కోడ్ అయితే తీసుకొస్తాడు అండ్ అన్న అలాగే మనకి నెక్స్ట్ చూస్తే కొత్తగా ఇంకో ఈవెంట్ అయితే రాబోతుందన్న సో మనకి స్క్వాడ్ బీట్స్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే రాబోతుంది ఆ ఈవెంట్ లో మనకి ఫోర్ బండిల్స్ అయితే ఉంటాయి ఆ మధ్యలో ఉన్న బండిల్ అయితే మనకి మెయిన్ బండిల్ అన్నమాట బండిల్ టోటల్ లుక్ ఎలా ఉంటుందో దాని మీద కూడా వీడియో అయితే చేశానన్నా అండ్ గేస్ అలాగే సో బండిల్ చేతిలో ఉంది కదా మనకి గ్రోజా గన్ స్కిన్ అండ్ అక్కసారికి మనకి ఇన్కిబిటర్ గన్స్ అన్నమాట నెక్స్ట్ రాబోతున్నాయి అండ్ అన్న ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోర్ బండిల్స్ కూడా మనకి సో స్క్వాడ్ బీట్స్ అని చెప్పే ఈవెంట్ లో అయితే వస్తాయన్న ఆ ఈవెంట్ ఎప్పుడు వస్తుందంటే స్క్వాడ్ బీట్స్ కింద మీరు చూసుకోవచ్చు టువెల్త్ ఫిబ్రవరి అని ఉంది సో టువెల్త్ ఫిబ్రవరి రోజు అయితే మనకి ఈవెంట్ అయితే వస్తుందన్న అండ్ బండిల్ అండ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ అన్న అలాగే మనకి రేపు నెక్స్ట్ కొత్త గోల్డ్ రైల్ అయితే రాబోతుంది సో కొత్త గోల్డ్ ర్యాలీ బండిల్ ఏదొస్తుందో కూడా వీడియో అయితే పెట్టాను అండ్ అంతేకాకుండా మనకి నెక్స్ట్ వస్తున్న టాప్అప్ ఈవెంట్ కానీ అండ్ మనకి నెక్స్ట్ రాబోతున్న డైమండ్ ర్యాలీ బండిల్ కానీ అండ్ మనకి నెక్స్ట్ వచ్చే ఇన్క్యూబేటర్ వెపన్స్ అలాగే బండిల్స్ కూడా అన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అయితే అన్న చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ అన్న ఇప్పుడు ఇంకా మెయిన్గా మన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సో మనకి గేమ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకి ఫైవ్ థర్టీకి అయితే ఓపెన్ అవుతుంది అందరికీ కూడా ఈరోజు గేమ్ ఫైవ్ థర్టీకే ఓపెన్ అవుతుందన్న సో ఎందుకంటే మనకి ఫైవ్ థర్టీ టైం అయితే వాడిచ్చాడు కాబట్టి ఫైవ్ థర్టీకి మనం గేమ్ అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకున్న తర్వాత అందరికీ గేమ్ అయితే ఓపెన్ అవుతుంది సో గేమ్ లోడింగ్ స్క్రీన్ కానీ అలాగే మనకి వెనకాల సో లాబీ కానీ అన్ని కూడా చేంజ్ అవుతాయి అండ్ అంతేకాకుండా మనకి కొన్ని గన్స్కి యాట్రిబ్యూట్స్ పెంచుతున్నాడు తగ్గిస్తున్నాడు అలాగే మ్యాప్లో కొత్త కొత్త ప్లేస్లు కూడా వస్తున్నాయి ఇంకా చాలా అప్డేట్స్ అయితే మీరు గేమ్ అప్డేట్ చేసుకున్న తర్వాత చూస్తారన్న సో ఈ విధంగా మనకి గేమ్ అయితే అప్డేట్ ఉంది కాబట్టి ఈ రోజు గేమ్ మనకి సాయంత్రం ఫైవ్ థర్టీ టూ సిక్స్ అయితే ఓపెన్ అవుతుందన్న సో అందరూ కూడా అండ్ చక్కగా తినేసి ఇంకేదైనా పనుంట తీసుకున్నా గేమ్ అయితే ఓపెన్ అవ్వదు అండ్ ఇంతే అన్నా ఇవాటి వీడియో అయితే అండ్ ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ అన్న వీడియోకి అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్కి కొత్త వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆలో పెట్టుకున్నాను అండ్ ఇంకా మనం మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను గైస్ అంతవరకు సెలవు టువంటి లవ్ యూ అన్న